జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం మనందరం ఎంతో ప్రేమగా ఆప్యాయంగా జరుపుకునేటటువంటి బతుకమ్మ పండుగ తెలంగాణకే తలమానికంగా నిలిచేటటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం అధిక మాసం రావడం వల్ల లీప్ ఇయర్ కాబట్టి ఒక నెల రోజులు సమయాన్ని మనం అడ్జస్ట్ చేసుకునేటటువంటి సందర్భంలో అధిక మాసం వస్తుంది. వచ్చినటువంటి సందర్భంలో పండుగలన్నిటికీ కూడా కొద్దిగా తేదీలు ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్వత్సభ, మన తెలంగాణలో ఉండేటటువంటి మహామహనీయులందరూ కూడా కూర్చొని, వేద పండితులందరూ కూడా కూర్చొని ఈ సంవత్సర కాలం వచ్చేటటువంటి పండుగలు, వాటి తేదీలు తిథుల ప్రకారం, శాస్త్ర ప్రకారం నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం వచ్చినటువంటి అధిక మాసాన్ని కూడా లెక్కలోకి తీసుకొని ప్రతి సంవత్సరంలాగా భాద్రపద మాసంలో కాకుండా ఆ పై నెల ఆశ్వయుజ మాసంలో అంటే అక్టోబర్ నెలలో 16వ తారీఖు నాడు ప్రారంభం చేసుకొని బతుకమ్మను మనం 9 రోజులు ఎప్పుడు చేసుకున్నట్టుగానే ఘనంగా చేసుకునే విధంగా ఈసారి నిర్ణయం చేయడం జరిగింది. అయితే భాద్రపద మాసంలో వచ్చేటటువంటి ఎంగిల్ పూల అమావాస్య నాడు మనం బతుకమ్మ చేద్దాము అని కొంతమంది ప్రతిపాదన చేసిండ్రు. అయితే చేసినట్టయితే ఏముంటుందంటే మొదటి రోజు మనందరం కూడా ఆడబిడ్డలకు తెలుసు గౌరమ్మను చేసుకుంటాం. మరి చేసుకున్న గౌరమ్మకు నెల రోజులు పూజలు చేసే ఓపిక ఉంటే ఖచ్చితంగా ఆ రోజు చేసుకొని నెల రోజులు కూడా పూజ చేసుకొని మళ్ళా అక్టోబర్లో వచ్చే దుర్గాష్టమి నాడు మనం కంప్లీట్ చేసుకోవచ్చు. కాకపోతే మొదలుపెట్టి పూజలు చేయకుండా ఉండడం అన్నది సరైన విషయం కాదు అని వేద పండితులు అందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి వేద పండితులందరి యొక్క సలహా సూచన మేరకు తెలంగాణ జాగృతి సంస్థ మరి బతుకమ్మ పండుగను చాలా సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఎంతోమంది మమ్మల్ని అప్రోచ్ అయినారు. మేము పండితులందరినీ కూడా విద్వత్సభ వారిని అడిగిన మేర వారిచ్చినటువంటి సూచన ఏమంటే అక్టోబర్ 16 నుంచి పండుగ మొదలు పెట్టుకొని అక్టోబర్ 24 వరకు చేసుకుంటే సరైన రీతిలో ఉంటుంది. ప్రతి 19 సంవత్సరాలకి ఇటువంటి అడ్జస్ట్మెంట్ వస్తుంది, శాస్త్ర ప్రకారం తప్పు లేదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఎట్లా అయితే విద్వత్సభను గౌరవించి ప్రతి సంవత్సరం కూడా వారు చెప్పిన తేదీల్లో పండుగలు చేసుకుంటున్నాము, బతుకమ్మ పండుగ కూడా అక్టోబర్ 16 to 24 చేసుకుంటే కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా కొన్ని చోట్ల మనం 5 రోజులు చేస్తాం, కొన్ని దగ్గర 7 రోజులు చేస్తాం, కొన్ని దగ్గర 9 రోజులు చేస్తాం, కొన్ని దగ్గర 15 రోజులు చేసుకుంటాం. మొదలుపెట్టుడు అక్టోబర్ 16 మొదలు పెట్టుకొని మన మన జిల్లాల ప్రకారంగా ఎన్ని రోజులు చేసుకున్నా కూడా తప్పు లేదు, కానీ మొదలుపెట్టేది అక్టోబర్ 16 మొదలు పెట్టాలని చెప్పి మరి మన పెద్ద అయ్యగారులు అందరూ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి